బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 98వ రోజు మానస్ సన్నీలు స్విమ్మింగ్ పూల్ వద్ద మాట్లాడుకుంటూ ఫస్ట్ వీక్ నుంచి 15వ వారం వరకు ఉండడం అంటే మాటలు కాదంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది. మానస్ సన్నీతో మాట్లాడుతూ ఫస్ట్ వీకే వెళ్ళిపోతాం అనుకున్నాం మనం ఇద్దరం అని అన్నాడు. సన్నీ స్పందిస్తూ, టెన్షన్గా ఉంది మచ్చా, గేమ్కు దగ్గరలో ఉన్నాం, ఇంకో వారం మచ్చా, ఇది ఎట్లాగైనా గెలవాలి, ఇది నా డ్రీమ్, మా అమ్మకు ఏదైనా చేసి బరాబర్ 100% ఇస్తా అన్నాడు. సిరితో షన్ను మాట్లాడుతూ, అందరికీ క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే నీకు దెబ్బ తగిలిన తర్వాత ఒకరి కోసం ఒకరు ఉన్నాం, మిగతా హౌస్మేట్స్ ఎవరిని పట్టించుకోకుండా నిన్నే చూసుకుంటున్నా, అది ఎలా కంటిన్యూ అయిపోతాం కదా, బ్యాక్ టు గేమ్లోకి వచ్చేయాలనే ఆలోచనలో ఉండం కదా, ఏది ఏమైనా అది మన మంచికే అని అన్నాడు. షన్ను సిరి మాట్లాడుతూ, జెస్సీగాడు మాకు రాడ్ వేసేసాడు, కొట్టడం ఒక్కటే లేటు, వాడు మాకు హింట్ ఇచ్చాడని అన్నాడు. దీంతో శ్రీరామ్, 14వ వారాల తర్వాత హింట్ ఏంటి బ్రో, 2వ వారం నుంచే హింట్ ఇస్తూనే ఉన్నారు, చూసుకుందాంలే అని పట్టించుకోలేదు అని శ్రీరామ్ అన్నాడు. 99వ రోజు మార్నింగ్ షన్ను మానస్ శ్రీరామ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. శ్రీరామ్ షన్ను చైనా థాయ్ భాషల్లో మాట్లాడుకుంటూ ఫన్ నింపారు. సిరి అకస్మాత్తుగా ఇంట్లో 60 ఎగ్స్ ఉన్నాయి, 2 గుడ్లతో ఆమ్లెట్ వేసుకుందామని ఇంగ్లీష్లో చెప్పడంతో సన్నీ శ్రీరామ్ సెటైర్లు వేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ శ్రీరామ్ను మాత్రమే గార్డెన్ ఏరియాలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్లో స్వీట్ జర్నీని చూపించాడు. అవన్నీ చూసి శ్రీరామ్ చంద్ర ఆనందంలో మునిగిపోయాడు. అక్కడ ఐస్ టాస్క్ సంబంధించిన వస్తువులు చూసి జీవితంలో ఆ టాస్క్ను మర్చిపోలేనని శ్రీరామ్ అన్నాడు. ఎంతో మంది మనసులకు నీ గొంతు ఎంతో దగ్గర, ఈసారి మీ మనసును వారికి పరిచయం చేయడానికి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు, మీ పాటే కాకుండా మీ మాటతో ఆటతో లక్షల మందిని పలకరించే అవకాశం బిగ్ బాస్ ఇల్లు ఇచ్చింది. ఇందులో 100% విజయం సాధించారు. మీకు లభించే ప్రేమే అందుకు సాక్షి. మీ ప్రయాణం ఒక గాయకుడిగా మొదలై మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ఇతర సభ్యులకు మీరు దగ్గరయ్యారు. మీరు మీ స్నేహితుల కోసం నిలబడిన తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్ను గుర్తు చేశాయి. ఎంతమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా మీరు వన్ మ్యాన్ ఆర్మీలా మీరు మీ లక్ష్యం వైపు వెళ్లారు అని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిగ్ బాస్ ఇంట్లో శ్రీరామ్ ప్రయాణాన్ని చూపించారు. శ్రీరామ్ తన చెల్లితో ఉన్న చిత్రాన్ని తన వెంట తీసుకువెళ్ళడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. మానస్ అమ్మ ముద్దుల కొడుకుగా, మమాస్ బాయ్గా ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరున్న ప్రపంచం మీకు కొత్తదైనా, చుట్టూ ఉన్న మనుషులు కొత్తవారైనా మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం మీకు ఈ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చాయి. స్నేహానికి మీరిచ్చే విలువ, వారి కోసం ఆఖరి వరకు మీరు నిలబడిన తీరు ప్రతి ఒక్కరి గుండెని హత్తుకుంది. మీ గుండె చప్పుడు కొందరికి ప్రశాంతత తీసుకొస్తే, మీ భుజం ప్రతి ఒక్కరు తమ మనసులోని భావాలను మీతో పంచుకొని మనసు తేలికపరుచుకునే చోటుగా మారింది. ఈ ఇంట్లో మీకు ఎన్నో కొత్త బంధాలు ఏర్పడ్డాయి. ప్రతి బంధాన్ని ఎంతో హుందాగా ధరించారు. మనసు నొప్పించకుండా, విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడమైనా, అవసరం వచ్చినప్పుడు గొంతెత్తి నిలదీయడమైనా మీకే చెల్లింది. సమయం వచ్చినప్పుడు మీలోని తుఫాన్ను బయటికి తెచ్చి ప్రతి టాస్క్లో కేవలం మీకోసమే కాకుండా మీ వద్దకు సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి కోసం చివరి క్షణం వరకు నిస్వార్థంగా పోరాడారు. కొందరు తెలివితో ఆడతారు, కొందరు మనసుతో ఆడతారు. మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యం. అదే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఎంతో మందికి దగ్గర చేసింది అని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం బిగ్ బాస్లో మానస్ జర్నీని చూపించాడు. అమ్మతో ఉన్న ఫోటో, సన్నీతో ఉన్న ఫోటోలను శ్రీరామ్ తనతో తీసుకువెళ్ళాడు. ఈ ఎపిసోడ్లో మానస్ శ్రీరామ్ల జర్నీ మాత్రమే బిగ్ బాస్ చూపించాడు. సిరి, షణ్ముఖ్, సన్నీల జర్నీని రేపటి ఎపిసోడ్లో చూపించే అవకాశం ఉంది. Please like, share, subscribe to Pragnya Media. Please like, share, subscribe Pragnya Media. Please share, like and subscribe Pragnya Media. Pragnya Media ni like cheyandi, share cheyandi, subscribe cheyandi.